स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय भारत, जय भारत। जाप सिंधु गुजरात मराठा द्राविड उत्कल मंगा विन्य हिमाचल यमुना गंगा उच्चल जल तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गादा जन जन मंगल दायक जय हे भारत भाग्य विदाता। ఎందరో అమరవీరుల త్యాగాల ఉద్యమాల పుణ్యాన ఆగస్టు 15న స్వాతంత్రం ఆవిర్భావం అయితే రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులను చట్టాలను కల్పిస్తూ రాజ్యాంగాన్ని అమలైనటువంటి రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। భారతదేశంలో 74 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కులను ప్రజలకందరికీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది। అదే విధంగా ప్రభుత్వాలు ఈ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈరోజు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా గవర్నర్ పరిపాలనని రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను నిర్వీర్యం చేయడంలో కొంత కుట్రపూరితమైనటువంటి పరిపాలన నడుస్తున్నది। ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని కూడా మాకు కావాలని పొందుపరిచినటువంటి అన్ని హక్కులు మాకు పొందాలని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన తప్పకుండా రాబోయేటువంటి కాలంలోనైనా కూడా రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులను కల్పించేటువంటి విధంగా ఉండాలనేది మా భావన। ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క మన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ యొక్క పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దపల్లి జిల్లా శాసనసభ్యులు మనోరెడ్డి సార్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం। వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను।